తిరుపతి రాజధాని అవుతుంది, అవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ చింతామోహన్. సీమలో కరువు పోయి అభివృద్ది జరగాలంటే తిరుపతి రాజధానిగా మారితేనే సాధ్యమన్నారు. మూడు రాజధానులు అని చెప్పిన వైసీపీ మళ్లీ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనటం ఏంటని నిలదీశారు చింతామోహన్. భూముల కోసం వైసీపీ విశాఖపట్నం వెళ్లిందని ఆరోపించారు. పాకిస్తాన్ కంటే ఘోరంగా ఏపీ పాలిటిక్స్ మారాయని ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ పరిస్థితి అధ్వానంగా తయారైందని, జగన్ కు ఎన్నికల్లో 10 సీట్లు లోపు వస్తాయని చింతామోహన్ జోషం చెప్పారు. 300 సంవత్సరాల క్రితం వీర బ్రహ్మేంద్ర స్వామి అని ఒక సెయింట్ ఉండేవాడు, ఆయన కాలజ్ఞానం అని రాశాడు. ఆ కాలజ్ఞానంలో తిరుపతి రాజధాని నగరం అవుతుంది అని చెప్పాడు. ఎన్నో చెప్పాడు, అన్ని జరిగాయి. తిరుపతి రాజధాని నగరం కొరకు అందరు ఎదురు చూస్తున్నారు. ఈరోజు రాయలసీమలో కనపడుతున్నది కన్నీళ్లు, కష్టాలు, అప్పులు, ఆవేదన, ఇది తప్ప ఏమీ లేదు. దీనికి పరిష్కార మార్గం తిరుపతి రాజధాని. ఎందుకు తిరుపతినే చేయాలి రాయలసీమ జిల్లాల్లో? ఇది అందరికీ ఆమోదం. తిరుపతి అంటే అటు ఉత్తరాంధ్ర కానీ, కోస్తా ఆంధ్ర కానీ, రాయలసీమ కానీ, పలనాడు, తిరుపతి అంటే ఆగిపోతారు అందరూ. 1 లక్ష ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి, రైతులు ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. అమరావతిలో లాగా 1 లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు ఏర్పేడు నుండి రాపూరు దాకా ఖాళీగా ఉన్నాయి. ఈయన విశాఖపట్నం పోయి భూములు ఆక్రమించేదానికి ఆడ రాజధాని అంటాడు. ఎందుకు చేస్తున్నారు వైసీపీ కానీ టీడీపీ కానీ నేను అడుగుతున్నారు. చంద్రబాబుకు దమ్ము ఉంటే జవాబు చెప్పను, తిరుపతి కాదని చెప్పను, జగన్మోహన్ రెడ్డికి కాదని చెప్పను. సవాలు విసురుతున్నాయి ఈరోజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం తిరుపతి. తిరుపతి